నమస్కారం అటు వరంగల్ ఎలక్షన్లు బంద్ అయినాయి మున్సిపల్ ఎలక్షన్లు ఖమ్మము వరంగల్ సిద్దిపేట ఇవన్నీ బంద్ అయినాయి ఇటు కరోనా చంద్రశేఖరరావు రాజకీయం మొదలైంది ఏమన్నాడు ఈటల రాజేందరు కే టీఆర్ఎస్ పార్టీకి ఎవరు కూడా యజమాని కాదు అంద ఇది ఈ రాజకీయ ఈ ప్ర ప్రజాస్వామ్య బద్దమైన పార్టీ అందరం యజమానులమే అన్నాడు అందుకని ఆనాడు మొదలైంది ఇలా బయటపడుతున్నది కేసీఆర్కి కొంచెమన్నా బుద్ధి ఉండాలి నీ మొత్తం క్యాబినెట్లో నీతో కలిపి ఎవడైనా పనిచేస్తున్నాడంటే ఎవరన్నా అది ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు అది కూడా క్రైసిస్ సమయంలో ఇవాళ కేసీఆర్ చేసిన పనికి ఇవాళ హెల్త్ వర్కర్స్ యొక్క వాళ్ళందరూ కూడా నైతికంగా వీక్ అవుతారు డాక్టర్లు అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతారు రేపటి నుంచి ఎవరు గవర్నమెంట్ నుంచి మాతోటి కోఆర్డినేట్ చేస్తారని నీ రాజకీయ ప్రతీకారానికి ప్రజల ప్రాణాలని పనంగా పెడుతున్నావు కేసీఆర్ భూమి భూములేడికి వారిపో భూమి మీద ఏమైనా షెడ్ కట్టి ఉంటే ఆయన అంటున్నాడు నువ్వు కట్టింది అంటున్నావు కట్టి ఉంటే కుల కొట్టేస్తావు రోడ్ వేసి ఉంటే రోడ్ తీసేస్తావు అంతే కదా భూములేం పారిపోవు కదా ఇది సమయం సందర్భమా ఇది ఓ దిక్కు ప్రజలు ప్రాణాలు పోతా ఉన్నాయి ఆక్సిజన్లు లేక ఇతర సామాగ్రి లేక ట్రీట్మెంట్ లేక డాక్టర్లు తక్కువై ఓరో ఒక్కరు ఒక్కరు పనిచేస్తున్నారు క్యాబినెట్లో అదే నువ్వు చేసేది నువ్వు నీ కొడుకు ఇక గమ్మతు చూడండి అవినీతి ఆరోపణల మీద తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి స్పీడ్గా కుంభకర్ణుడు నిద్రలేసినట్టు లేచిండు ఇలా తక్షణమే చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసిండు విజిలెన్స్ డీజీకి ఫోన్ చేసిండు ఇమీడియట్గా ఎన్క్వైరీ మొదలు పెట్టాలని చెప్పిండు బహ్ భలే కేసీఆర్ పనిచేసిన కూడా ప్రజలకు తెలిసింది అలా కేసీఆర్ పని కూడా ఈ ఇవన్నిటికీ వరంగల్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం ఎందుకు ఏది ఏం లింకు చెప్పాలా కేసీఆర్ ఇంకా ఇవాళ నీ క్యాబినెట్లో మంత్రి ఆరోపణలు వచ్చినాయి నువ్వు ఈటల రాజేందర్ నువ్వు పిలిచి మాట్లాడినావా నీ మంత్రి కదా ఫస్ట్ నువ్వు మాట్లాడాలి కదా లేదు డైరెక్ట్ ఎంక్వైరీ అయితే ఇప్పుడు అసలు విషయం ఏంది ఈటల రాజేందరు అసైన్డ్ భూముల మీద కబ్జాలు పెట్టిండన్నది ఆరోపణ కబ్జాలు పెడితే భూమి మీదే వారిపోదు దాని మీద ఏమైనా కట్టేస్తే కూలగొట్టవచ్చు ఇది సమయం సందర్భం కాదు ఓ నిలైనాక చేసుకోవచ్చు కరోనా కేసులు తగ్గినాకైనా చేసుకోవచ్చు వీళ్ళకి ప్రజల మీద ఎంత ప్రేమ ఉన్నదో దీన్ని బట్టి తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోతూ ఉన్నది అయితే ఇక చూడండి మన రాష్ట్రంలో ఈటలకు ఒక న్యాయం జూపల్లికి ఇంకో న్యాయం ఇటువంటి ఆరోపణలు మస్తుమంది టీఆర్ఎస్ నాయకుల పేరు మీద వచ్చినాయి ఆరోపణలు వచ్చుడు వేరు ఆధారాలు వేరు ఆరోపణల మీద ఈటల రాజేందర్ మీద వచ్చిన ఆరోపణ మీద ఇట్లా స్పందించుడు మన ముఖ్యమంత్రి అది కూడా కరోనా వచ్చినాక ఆయన బీ బీ బీమారు ఉన్నాడు మంచిగుండంగా కూడా ఇలా స్పందించలే ఇదిగోండి చూడండి రి రాజేంద్రుడు ఒక న్యాయం రామేశ్వరుడికి ఒక న్యాయం మన దగ్గర పదకొండు రెండు రెండు వేల పదకొండు గవర్నమెంట్ ఆఫీసు డిస్టిక్ కలెక్టర్ నల్గొండ భూదాన్ ల్యాండ్ ఎవరెవరు కబ్జాలు పెట్టినరో ఉన్నది ఈయన టాప్ ఫస్ట్ పేరు మై హోమ్ ఇండస్ట్రీస్ మై హోమ్ ఇండస్ట్రీస్ ఫస్ట్ పేరు నూట పదిహేను ఎకరాలు భూదాన్ ల్యాండ్లు మీద కబ్జా పెట్టినట్టు కలో కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండండి అరవింద్ ధర్మపురి ఆరోపణలు చేస్తలేడు మరి ఏ రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ ఆరోపణలు చేస్తలేదు ఇది కలెక్టర్ రిపోర్ట్ సుమా ఎన్క్వైరీ కాదు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ నీకు ఇచ్చినాము ఈ ఛానెల్ కూడా ఇచ్చినాము ఏ ఛానల్ అయితే ఈటల రాజేందర్ని ఇలా బజార్ గీస్తున్నారో ఆ ఛానళ్ళందరికీ ఉన్నాయి ఇవన్నీ ఇదంతా రెండు వేల పదిహేడులో కేంద్రం ఎన్విరన్మెంట్ కమిటీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సులు మేము ఇయ్యము నీకు నీ మైనింగ్ భూములలో మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నదని రెండు వేల పదిహేడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో తమరు తెచ్చిన పేపర్లు అన్నీ సక్రమంగా లేవు దాన్ని మొత్తం వెరిఫికేషన్ చేయించుకొని రండి రెండు వేల పంతొమ్మిదిలా ఇప్పుడేమో రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం మనము నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఎన్విరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా మైనింగ్ నడుస్తూ ఉన్నది దీని మీద కేంద్రం నీకు మూడు నోటీసులు ఇచ్చింది కేసీఆర్ నీ ప్రభుత్వానికి మూడు నోటీసులు ఇచ్చింది కేంద్రం నోటీసులు ఇచ్చిందండి ఏ ఒకరిద్దరు ఆరోపణలు కాదు ఇవి ఈ ఇవి బేస్ చేసుకొని కేంద్రం నోటీసులు ఇచ్చింది ఈ భూములన్నీ అటవీ భూములన్నీ కేసీఆర్ కుంభకర్ణ నీ రెవెన్యూ డిపార్ట్మెంటు ఫారెస్ట్ ల్యాండ్స్ అని నీ రెవెన్యూ నీ పహానిలలో ఉన్నది నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ పహానీలలో ఉన్నది ఎవరికి కథలు చెప్తున్నావు కేసీఆర్ నువ్వు ఇవాళ ఈటల రాజేందర్ని బక్రా చేద్దామని ఇంతగానం తతంగం చేస్తున్నావు మరి మైనింగు బదిలీలు మైనింగ్ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని కూడా ఇదే నోటీసులల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇచ్చి ఏడు నెలలు అవుతున్నది నువ్వు రిప్లై ఇస్తలేవు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు నోటీసులు ఇచ్చినది నీ ఫారెస్ట్ పీసీసీఎఫ్కి లెటర్లు రాసింది రిప్లైలు లేవు ఇవన్నీ ఆధారాలతో ఉన్న దాని మీద ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు స్పందన లేదు కానీ ఈటల రాజేందర్ మీద ఓ దన్నని స్పందించిండు ఈ కేసీఆర్ ఇవాళ ఇదంతా తతంగం చేసినాక నాకు ఒకటే అనిపించింది ఫైనల్గా ఈటల రాజేందర్ది అమాంతంగా ఇవాళ గ్రాఫ్ పెరిగిపోయింది రాజకీయంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కంటే పెద్ద గ్రాఫ్ ఓదన్ను అంటే అది ఈటల రాజేందర్ది ఉన్నది దయచేసి గిదే స్పీడ్ మరి హోమ్ మీద చూపెట్టు కేసీఆర్ ఆధారాలతోటి ఉన్నాయి సవా లక్ష సార్లు చెప్పినాం చూపించినాం పేపర్లు ఇచ్చినాం ఏమండి సోమేష్ కుమార్ గారు మీకు రెండు లీటర్లు రాసిన రిమైండర్ కూడా రాసిన ఇప్పటివరకు నాకు రిప్లై లేవు ఈటల గారి మీదేమోనో ఆగ మేఘాల మీద నడుస్తున్నది ఎన్ని రోజులు నడుస్తుంది సర్కస్ చూద్దాం ఎక్కడికి పోతారో చూద్దాం ఇక్కడ భూములు అయితే వారిపోవు రాజేందర్ గారి ఇక్కడ దేశ సంపదకులు కొడుతున్నారు ఫా రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్లలో మైనింగ్ చేసుకుంటూ దేశ సంపదను కొల్లగొడుతున్నారు నూట పదిహేను ఎకరాలు భూదాన్ గరీబుల ల్యాండ్ మీద ఫ్యాక్టరీలు కడుతున్నారు అటవీ భూముల్ని నాశనం చేస్తున్నారు ఇది చాలా పెద్ద ఆఫెన్సులు కదా ఈటల రాజేందర్ గారు చేసింది ఏమున్నది ఆడ చేసిండా లేదా తర్వాత సంగతి చేసి ఉన్నా కూడా ఆడ భూములు వారిపోయేటి అయితే కావు ఇవన్నీ అయితే దేశ సంపదని తరలించేస్తున్నారు విదేశాలకి సొమ్ము చేసుకుంటున్నారు వేల కోట్ల రూపాయలు మరి ఇదైతే ఆప్తలేవు నెలల నెలలు అవుతున్నది సంవత్సరాల కొద్ది నడుస్తున్నది ఇదైతే ఆప్తలేవు ఇంకా చాలా సీరియస్ అఫెన్సులు ఇవి కాబట్టి ఎవడి సేవలో పోయి పువ్వు పెడుతున్నావు కరోనా చంద్రశేఖరరావును ఈ సర్కస్ అన్ని ఎన్ని రోజులు నడుస్తాయో కూడా తెలంగాణ ప్రజలు చూస్తారు ఎక్కడ కూడా అందరు దొరుకుతారు భరత్ మాతాకి జై